పాత్రికేయుల సమావేశానికి చేసిన ప్రజాశాంతి పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రపంచ శాంతి దూత మనందరికీ తెలుసు ఐక్యరాజ్య సమితిలో మూడు సార్లు మాట్లాడినటువంటి మహనీయులు శ్రీ కేఏ పాల్ గారు ఎందుకోసం దీక్ష చేస్తా ఉన్నారు జంతర్ మంతర్లో ఎల్లుండి బుధవారం రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెలుగు రాష్ట్రాల విభజన హామీలను అమలు చేయాలని ఈ రోజు వరకు కూడాను ఇచ్చిన హామీలను తుంగలో తొక్కినటువంటి భారతీయ జనతా పార్టీ మోడీ గారి ప్రభుత్వం మీద ఆయన చేస్తున్నటువంటి ఈ పోరాటానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలని అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలైనటువంటి ప్రజా ప్రతినిధులని పార్టీలకు అతీతంగా ప్రతి తెలుగు వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ ఒక పోరాటం అనేది కేఏ పాల్ గారి కోసం కాదన్న విషయం మనందరం కూడా గ్రహించాలి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది రూపాయలు తీసుకొచ్చి మన రెండు రాష్ట్రాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేశారో మరి అటువంటి నిస్వార్థమైనటువంటి వ్యక్తి ఈరోజు మన కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం భవిష్యత్తు తరాల కోసం ఆయన ఈరోజు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఈ సందర్భంగా ఎల్లుండి జరిగే కార్యక్రమాన్ని మిమ్మల్ని అందరినీ కూడా కవర్ చేయవలసిందిగా కోరుతూ ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ జాతీయ అధ్యక్షులు మహనీయులు మాన్య శ్రీ కేఏ పాల్ గారు మాట్లాడతారు నా హృదయపూర్వక వందనాలు రెండు నిమిషాల క్రిందట మరి ఒకసారి నేను రూపాలా గారిని హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని పర్సనల్ గా నేను రిక్వెస్ట్ చేసింది మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ఘోరమైన ఫ్లడ్స్ వచ్చి లక్షల మంది ఎఫెక్ట్ ఇస్తే సరి అయిన సహాయం అందించే రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ లేకపోవడం చాలా విచారం ప్రపంచంలో ఎక్కడ ఫ్లడ్స్ వచ్చినా తుఫానులు వచ్చినా ఎర్త్క్వేక్లు భూకంపాలు వచ్చినా నేను మొదటిగా ఉండేవాడిని మీ అందరికీ తెలుసు అలాంటిది ఇప్పుడు నేను రూపాలా గారితో అమిత్ షా గారితో రిక్వెస్ట్ చేశా నాకు ఇక్కడ పర్మిషన్స్ లేనందువలన ఎక్విప్మెంట్ నా ఫ్లైట్లు రానివ్వనందువలన నా ఎఫ్సిఆర్ఏలు ఓపెన్ చేయనందువలన నా హ్యుమనిటేరియన్ ఎయిడ్ విదేశాల నుంచి తీయడానికి స్పెషల్ పర్మిషన్ ఇవ్వనందువలన నా తెలుగు రాష్ట్రాల 10 కోట్ల ప్రజలు నాశనం అయిపోతున్నారని 8 సంవత్సరాలుగా అనేక సార్లు ఒకసారి కాదు 10 సార్లు కాదు 100 సార్లు ఫోన్లో మాట్లాడా 25-30 సార్లు ప్రధానమంత్రి గారిని హోమ్ మినిస్టర్ గారిని రూపాలా గారిని రాజ్నాథ్ సింగ్ గారిని కలవడం జరిగింది రేపు అంటూ 8 సంవత్సరాలు వాయిదా వేసుకొని వచ్చారు ఈ లోపలి కోట్ల మంది చనిపోయారు అందుకనే మరి ఒకసారి ఈ బుధవారం ప్రేక్షకు మీరందరూ రావాలని ముఖ్యంగా లీడర్స్ కేసీఆర్ గారు ఎంపీలు ఇక్కడే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఢిల్లీలోనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి మిగిలిన 3 ఎంపీలు ఢిల్లీలోనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉన్నారు మీరు ఎవరికి భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు సిబిఐకి భయపడుతున్నారా ఈడీలకు భయపడుతున్నారా దేశ గవర్నమెంట్ చేయవలసిన పని చేయనప్పుడు మనం పోరాటం చేయవలసిందే బంధుత్వం స్నేహం గౌరవం మర్యాదలు పక్కన పెట్టాను నేనే ఈ పోరాటాన్ని నడిపిస్తున్నప్పుడు మరి మీరు నాతో చేయలు కలపాలి కదా మన 10 కోట్ల తెలంగాణ ఆంధ్ర తెలుగు ప్రజల కొరకు మనం కలిసి ఉంటే ఈ దేశాన్ని షేక్ చేయలేమా అప్పుడు ఎన్టీ రామారావు గారేంటి ఇతర పార్టీలు 36-38 ఎంపీలు ఉన్నప్పుడు దేశం షేక్ అయింది ఈ రోజు మనం ఎందుకు విడిపోయాం ఎందుకు కదిలేని పరిస్థితి ఉంది నేను మీరు రమ్మన్నారు నేను వచ్చాను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు రండి ఎల్లుట దీక్షలో 10 నిమిషాలు కూర్చోండి అన్నాజారీ కూర్చున్నప్పుడు మీరు వచ్చారే చంద్రబాబు నాయుడు దీక్షకు మీరు అన్నాజారీ దీక్ష చంద్రబాబు నాయుడు గారు వచ్చారే ఫేమస్ అవ్వాలని మరి తెలుగు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కొరకు మీ పిల్లల కొరకు మీ మనవల కొరకు మీ కుటుంబాల కొరకు మీ భవిష్యత్తు కొరకు నేను అమెరికా నుండి వచ్చి ఫైట్ చేసినప్పుడు మీరు నాతో కలవద్దా ఆలోచించండి ప్రజలారా ఈ ఎంపీలు కానీ బుధవారం రాకపోతే వాళ్ళందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు మా కోఆర్డినేటర్లతో అనేక మంది మాట్లాడారు నాతో ఇద్దరు మాట్లాడారు కానీ మా కేసీఆర్ గారు మా చంద్రబాబు నాయుడు గారు
మా జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ ఇస్తేనే మేము వస్తాం అంటే వాళ్ళు కూర్చోమంటే కూర్చుంటారు, వెళ్ళమంటే వెళ్తారు, నిలబడమంటే నిలబడతారు, పొమ్మంటే పోతారు, నోర్మీయమంటే మూస్తారు. ఇదా ప్రజాస్వామ్యం మన దేశంలో. అమెరికాలో అలా కాదు, 100 దేశాల్లో అలా కాదు. ప్రతి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కి స్వయంగా ఒక నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది. మన దేశంలో అది లేకపోవడం, డిక్టేటర్షిప్ డెమోక్రసీ అవడం చాలా విచారంగా ఉంది. అందుకనే నేను మిమ్మల్ని కోరేది, క్యాస్ట్ పొలిటికల్ స్టూడెంట్ లీడర్స్ ఎంపీలు రమ్మని కోరుతున్నాం, రాకపోతే ఎందుకు రాలేదు అని నిలదీసి అడగండి. దేశాన్ని శ్రీలంక, నైజీరియా, వెనజువేలా లాగా చేసేసారు. ఇంకొక 6 నెలల్లో వడ్డీలు కట్టకపోతే ఈ దేశం నాశనం అయిపోద్దని నేను ఢిల్లీలో ఉన్నా. అరే బాబు, మీకు డబ్బు చేత కాదు, నేను తెస్తాను అని వాళ్ళకి డబ్బు ఇవ్వనోళ్ళతో ఒప్పించి, ముస్లిం కంట్రీలు ఒప్పించి, అనేక దేశాలు ఒప్పించి ఉంటే ఇప్పటికీ కూడా వారి చిత్తశుద్ధితో పెడదామంటే పెట్టరు, ఒక న్యాయం చేద్దామంటే చేయరు. ఒక తెలుగు రాష్ట్రాలు ఆదుకున్నామంటే మన డబ్బు తీసుకెళ్లి గుజరాత్ ని డెవలప్మెంట్ ఇప్పుడట నేను గుజరాత్ లో సమిట్ పెట్టాలంట. 50 మంది ప్రెసిడెంట్లే, 3 బిలియనీర్లు 3000 మందిలో తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో నేను గుజరాత్ లో పెట్టనని చెప్పాను. చిత్తశుద్ధి ఉంటే మా 56 సంవత్సరాలు పాలించి ఈ దేశాన్ని నాశనం చేయ మనం అందరం బీజేపీకి సపోర్ట్ చేసాం. ఇప్పుడైనా నరేంద్ర మోదీ గారు మనసు మారాలని, పశ్చాత్తాప పడాలని, దేశం కొరకు మన తెలుగు రాష్ట్రాల కొరకు పని చేయాలని, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 8 చిన్న పెద్ద పార్టీలన్నీ కలిసి పనిచేయాలని బుధవారం తెలుగు సత్తా చూపించడానికి 25 MPలు కనీసం 60 మందిలో రావాలని నేను కోరుకుంటున్నాను. వారు వచ్చినా రాకపోయినా నేను జంతర్ మంత్ర దగ్గర 10 గంటల నుండి 5 గంటల వరకు ధర్నా చేస్తా. మీరు ఎక్కడున్న వారు అక్కడ సపోర్ట్ చేయండి. మీడియా మిత్రులారా, ఈ ఒక్కసారి మీరు అవకాశం ఇవ్వండి. మీడియా ఓనర్స్ పనికిమాల మస్తాన్ లాంటి డిబేట్లని పక్కన పెట్టండి, అవన్నీ బోగస్. మంచి డిబేట్లు చేయండి. ప్రైమ్ మినిస్టర్తో డిబేట్ అడగండి, చీఫ్ మినిస్టర్తో డిబేట్ అడగండి. వాళ్ళు ఎందుకు తెలంగాణలో 5 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 8 లక్షల కోట్లు అప్పులు చేశారు? పవన్ కళ్యాణ్ వస్తే అక్కడ ఆయన ఏం చేస్తాడు? రేవంత్ రెడ్డి వస్తే కాంగ్రెస్ కుటుంబ పాలన, అవినీతి పాలన ఎలాగ అంతం చేస్తారు? వీళ్ళెవ్వరూ చేయలేరని మనకు రుజువైంది. మనం కలిసి పోరాడదాం, పని చేసుకుందాం. 0013106345084 కి ఇప్పుడే 10,000 గ్రూపులు పెట్టారు. దాదాపు 30-40 లక్షల మంది రోజు జాయిన్ అయ్యి ఇప్పటికీ అంతమంది అయ్యారు. నేను మరలా అతి త్వరలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు వచ్చే వారి నుండి టూర్ చేస్తున్నాను. 15 ఆగస్టు లోపుని 2014లో ఇచ్చిన వాగ్దానాలు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం నెరవేర్చకపోతే మరలా మనం మన సత్తా ఈ బీజేపీ మోదీ గవర్నమెంట్ కి చూపిద్దాం, కలిసి పనిచేద్దాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.